ఇది ప్రోగ్రామ్ రాసామండి. ఆర్గానిక్ కార్బన్ ఎస్టిమేట్ చేయడానికి ఏ విధంగా చేయాలి? వాక్లీ అండ్ బ్లాక్ మెల్ ఉపయోగించి. ఇందులో మేము ఏం చేస్తాం, పొటాషియం డైక్రోమేట్, 1 నార్మల్ పొటాషియం డైక్రోమేట్ ఉపయోగించి, అంటే ప్రతి 1 గ్రామ్ కానీ 0.5 గ్రామ్ కానీ అలా తీసుకుంటాము. తీసుకొని 10 ml 1 నార్మల్ పొటాషియం డైక్రోమేట్ సొల్యూషన్ వేస్తాం. తర్వాత 10 ml వేసిన 20 ml కాన్సన్ట్రేట్ సల్ఫోరిక్ యాసిడ్ వేసి 30 మినిట్స్ పెడతాము. డైజెస్ట్ అయిపోయిన తర్వాత వెంటనే వాటర్ పోసేస్తాం. 200 ml వాటర్ పోసేసి పూర్తిగా డైల్యూట్ చేసి తర్వాత 0.5 నార్మల్ పెరసమోనియం సల్ఫేట్తో టైట్రేట్ చేస్తామండి. అప్పుడు 5 ml ఫాస్ఫారిక్ యాసిడ్, 1 గ్రామ్ సోడియం ఫ్లోరైడ్ వేసి లైఫినల్ అమైన్ ఇండికేట్ ఉంటుందన్నమాట, అది 0.5% కాన్సన్ట్రేట్ సల్ఫ్యూరిక్ యాసిడ్లో 20 ml వాటర్, 100 ml కాన్సన్ట్రేట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ తయారు చేస్తాము. అది 100 ml వేస్తామంట వేసి వేయగానే ఒక నేవీ బ్లూ కలర్ వస్తుంది. పూర్తిగా టైట్రేట్ చేయగానే 0.5 నార్మల్ పారాసమోనియం సల్ఫేట్తో చేయగానే ఇది వస్తుంది అన్నమాట టైట్రేట్ ఎండ్ పాయింట్ గ్రీన్ కలర్. తర్వాత ఆపేస్తాము. అదేవిధంగా సాయిల్ లేకుండా కూడా బ్లాంక్ టైటర్ వాల్యూ తీసుకుంటాం, 10 ml పొటాషియం డైక్రోమేట్తో చేసి ఆ బ్లాంక్ టైటర్ వాల్యూ నుంచి మనకు వచ్చిన టైటర్ వాల్యూ తీసేస్తే ఎంత ఉపయోగపడింది, ఎంత యాక్చువల్గా పొటాషియం డైక్రోమేట్ మన సాయిల్లో ఉన్న ఆర్గానిక్ మ్యాటర్ని డైజెస్ట్ చేయడం ఉపయోగపడుతుంది అనేది తెలుస్తుంది. ఈ విధంగా వచ్చిన రిజల్ట్స్తో మనము ఎక్సెల్లో ప్రోగ్రామ్ వేస్తామండి. ఫస్ట్ పాయింట్ అమౌంట్ ఆఫ్ సాయిల్ 1 గ్రామ్ కానీ 0.5 కానీ తీసుకుంది అక్కడ వేయాలన్నమాట. ఆ గ్రీన్ కలర్లో ఉంది మనం ఫీడ్ చేయాలన్నమాట. బ్లాంక్ టైటర్ వాల్యూ ఇదిగోండి, బ్లాంక్ అమౌంట్ ఆఫ్ సాయిల్ 1 గ్రామ్ తీసుకుందాం. బ్లాంక్ టైటర్ వాల్యూ 20 వచ్చింది సాయిల్ లేకుండా ఫెర్రస్ అమోనియం సల్ఫేట్తో చేసినప్పుడు. తర్వాత టైటర్ వాల్యూ 16 వచ్చింది మనం సాయిల్తో ఉపయోగించినప్పుడు చేసినప్పుడు. తర్వాత బ్లాంక్ టైటర్ వాల్యూ మైనస్ టైటర్ వాల్యూ 4 ml. తర్వాత ఈజీలీ ఆక్సిడైజబుల్ ఆర్గానిక్ పర్సెంట్ ఎంత అనేది ఇక్కడ దీంట్లో వస్తుంది అన్నమాట. ఇది మీరు చూడవచ్చు ఇక్కడ, ఇక్కడ ప్రోగ్రామ్ వస్తుంది పైన ఇక్కడ 10, 100, 0.0 ఇవి తర్వాత చెప్తాను. 0.03 ఎందుకు ఉపయోగిస్తున్నామంటే ప్రతి 1 నార్మల్ పొటాషియం డైక్రోమేట్ ఈక్వల్ టు 3 గ్రామ్స్ ఆఫ్ కార్బన్ అన్నమాట, అంత డైజెస్ట్ చేస్తుంది అనమాట. ఒక ఎంఎల్ అంతా 0.03 గ్రామ్స్ కార్బన్ని చేయగలుగుతుంది అన్నమాట. దాని ప్రకారం మనం క్యాల్కులేట్ చేస్తున్నాం. ఈజీలీ వచ్చిన తర్వాత యాక్చువల్ ఆర్గానిక్ కార్బన్ క్యాల్కులేట్ చేయాలంటే జనరల్గా 77% ఇది చేస్తుందండి ఈ మెథడ్, అందుకని మనము 1.3తో అంటే 100/77=1.3తో మనము ఎత్తివేస్తాం మేడం, అంటే గుణిస్తాం మేడం. అంటే ఈజీలీ ఆక్సిడైజబుల్లో ఆర్గానిక్ వచ్చింది కదా, దాన్ని 1F12 ఉంది, దాన్ని 1.3 చేత మల్టిప్లై చేస్తాం, అప్పుడు యాక్చువల్ ఆర్గానిక్ కార్బన్ వస్తుంది. తర్వాత దాన్ని ఆర్గానిక్ మ్యాటర్లో కన్వర్ట్ చేయాలంటే 1.724. అంటే ఈ ఫ్యాక్టర్ ఎందుకు ఉపయోగిస్తుందంటే 100/58, జనరల్గా 58% ఆర్గానిక్ కార్బన్ ఉంటుంది ఆర్గానిక్ మెటల్లో, అందుకని 100/58 ఇది కూడా 1.74 అది వేసి మనం మల్టిప్లై చేస్తాం ఆర్గానిక్ మ్యాటర్కి. తర్వాత ఇంకొక ఫ్యాక్టర్ ఉందండి, 161 చేత ఈ ఆర్గానిక్ ఈ కార్బన్ న్యాచురల్ కార్బన్ మల్టిప్లై చేస్తే మనకి ఎంత నైట్రోజన్ వస్తుందో వస్తుంది అన్నమాట కేజెస్ పర్ హెక్టర్. అది కాకుండా ఆర్గానిక్ మ్యాటర్ పర్సంటేజ్ని పీపీఎంలో మార్చుకుంటే 10,000 చేత మల్టిప్లై చేయాలి అది. ఆ తర్వాత కేజీస్ పర్ హెక్టర్ కావాలంటే 2.25 తెచ్చుకోవాలన్నమాట ఆర్గానిక్ పీపీఎంని, అది వస్తుంది. తర్వాత ఈ టన్స్ పర్ హెక్టర్లో కూడా మనం మల్టిప్లై చేస్తాం. ఈ 20 వచ్చిన దాన్ని 1000 కేజీ ఒక టన్ కాబట్టి టన్స్లో వచ్చేస్తుంట. తర్వాత ఇది లో మీడియం హై ఆర్గానిక్ కార్బన్ రేటింగ్ బట్టి పర్సంటేజ్ లెస్ దాన్ 0.25లో 0.75 ఉంటే మీడియం, మోర్ దెన్ 0.75% ఉంటే హై అని అంటున్నాం, మొదలు యాక్చువల్ ఆర్గానిక్ కార్బన్ పర్సంటేజ్. ఈ విధంగా మనము ప్రోగ్రామ్ రాసండి ఈ వాక్లీ అండ్ బ్లాక్ మెథడ్కి. ఇది సంగతి.